హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వంకాయ చిక్కుడుకాయ అల్లం కారం. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వంకాయ చిక్కుడుకాయ అల్లం కారానికి కావలసిన పదార్థాలు వంకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఇవి కూర వండుకునే ముందు కట్ చేసుకుంటే కండర రాకుండా ఉంటాయి. చిక్కుడుకాయలు కూడా 1/2 కేజీ తీసుకున్నానండి. ఇవి ఇలా ఒలుచుకోవాలి. వీటిని కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అల్లం కారం చూద్దాము. అల్లం కారం కోసం మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లం ముక్క వేసుకున్నానండి. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 6 కాయలు తీసుకున్నాను. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, అల్లం కారం తయారైంది. వంకాయ ముక్కల్ని కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసుకోవడం వల్ల కండర రాకుండా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వేగాక మిక్సీ పట్టుకున్న అల్లం కారం 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. చూసి వేసుకోవాలి, మరీ ఘాటు ఎక్కువ అవుతుంది. అంతగా తక్కువైతే చివరిలో వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కట్ చేసిన వంకాయ ముక్కలు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. వంకాయ మగ్గాలి. వంకాయ చిక్కుడుకాయ అల్లం కారం రెండు విడివిడిగా కూడా చేసుకోవచ్చండి. వంకాయ అల్లం కారం చేస్తారు, చిక్కుడుకాయ అల్లం కారం చేస్తారు. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇది ఇలా మగ్గాక తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వంకాయ చాలా త్వరగా ఉడుకుతుందండి, చిక్కుడుకాయ త్వరగా ఉడకదు, అందుకని విడిగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. నీళ్లు తక్కువైతే గనక ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా మగ్గింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టేసి 1-5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. కూరంతా ఇలా బాగా దగ్గర పడింది కదండి, ఇలా వస్తే సరిపోతుంది. ఒకసారి రుచి చూసుకొని కారం తగ్గితే ఇంకొంచెం అల్లం కారం వేసుకోవచ్చు. అల్లం కారం వేసుకుంటే గనక 1 నిమిషం మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి వంకాయ చిక్కుడుకాయ అల్లం కారం తయారైపోయింది. ఇది ముద్దపప్పుతో తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.